ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేట రహదారిలో ఉన్న కుందేరు మురుకు కాలువను చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి పరిశీలించారు. డ్రైనేజ్ ఏఇ డిఇలతో సమావేశమయ్యారు. కుందేరు మురుగు నీటి పారుదలకు సంబంధించి మ్యాప్ ప్రతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుందేరు పరివాహక ప్రాంతాన్ని చూసి ఎక్కడ ఏ ప్రాంతంలో మురుగు పారుదల లేక నిలిచిపోతుందనేది గమనించామన్నారు. తనకన్నా ఇక్కడ 10 సంవత్సరాల క్రితం శాసనసభ్యులుగా సేవలందించిన మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు కూడా ఈ సమస్య పట్ల చాలా కాలం పోరాటం చేశారన్నారు. కుందేరు ప్రక్షాళనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పారు. అక్రమ కట్టడాలపై దృష్టి సారిస్తానన్నారు. మురుగు నీరు నిలిచిపోవడం వల్ల అనేక రకాల వ్యాధులకు పరిసర ప్రాంత ప్రజలు గురవుతున్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో కుందేరు సమస్యను పరిష్కరించి ప్రజానీకానికి మేలు చేకూరుస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎడం బహలాజీ, ఉప్పు గుండూరి రామకృష్ణ శర్మ, జంజనం శ్రీనివాసరావు, స్టాలిన్ బాబు, గుత్తంటి చంద్రమౌళి పాల్గొన్నారు. రెవెన్యూ వాళ్ళ భూమి కూడా ఉంది దీంట్లో, దీని పక్కన కొంత ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ 75 మీటర్స్కి దీన్ని ఇచ్చేసి ఇటు పక్కేమో రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారట. అంటే ఇంకా లేదు కానీ ఇచ్చారు సార్, ఇస్తే కోర్టుకి వెళ్ళారు. కలెక్టర్ కూడా అందించాడు. మోహన్ రావు చీరాల నుంచి ఇలా వస్తుంది సార్. ఇందాక కదా ఇక్కడ ఎక్కడ డిస్కస్ చేసాం అక్కడ. ఇది వేడపల్లి సార్, వేడపల్లి స్టేషన్ అనేది ఏంటండి? మా వద్దు కృషిగా మా బాధ్యత ప్రకారం మేము చేస్తామని చెప్పని, ఇంకా ఏదైనా దాని మీద ఇంకా ఫర్దర్ నాలెడ్జ్ కావాలన్నా కూడా ఇంజనీరింగ్ సిబ్బంది కానివ్వండి, లేకపోతే రామారావు పుట్టాడు అనుభవం అంతకుముందు ఇక్కడ చేసి ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాలు. మేమందరం కూడా ఒక ఫేస్ లిఫ్ట్ ఒకటి తీసుకురావాలని చీరాల పట్టడానికి అనుకుంటా ఉన్నాం. అది సత్ఫలితాలు ఇస్తుందని మేము భావిస్తాం. కుందేరులో ఆక్రమణలు కూడా ఎక్కువ ఉన్నాయి సార్, వాటి మీద ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే కదా నోటీస్ చేస్తా ఉంది. రెండోది ఏంటంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతున్నారు. నువ్వు అబ్స్ట్రక్షన్కి చేసి దాని మీద నీళ్లు కింద పోకుండా అక్కడ మళ్ళీ రోడ్డు కట్టం పెట్టేశారు, వాటన్నింటినీ ఇంకో రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు. నేనేం చెప్పానంటే మా వాళ్ళకి డ్రైనేజ్ డిపార్ట్మెంట్కి ముందు మన అద్దు లేదో తెలుసండి, దాని ప్రకారం దాన్ని ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ మురుగు నీరు కింద దాకా పోవాలని ఆలోచన చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. అది మార్కింగ్ కూడా ఇవ్వమని చెప్పాం. ఈ సందర్భంగా డ్యూటు అవసరమైతే మా వాళ్ళ రెవెన్యూ వాళ్ళ సహకారం కూడా తీసుకొని అద్దులు నిర్ణయం చేస్తే దాన్ని ఇబ్బంది లేకుండా మురుగు నీరు కిందకు పోయేదానికి మా ప్రయత్నం. SSC 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు, హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 GPA సాధించిన వారు 4 డి పూజిత, GNV కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 GPA సాధించిన వారు 6, 9.7 GPA సాధించిన వారు 3, 9.5 GPA సాధించిన వారు 2, 9.3 GPA సాధించిన వారు 2, 9.2 GPA సాధించిన వారు 4, 9 GPA సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 GPA సాధించిన వారు 24 మంది, 9.5 GPAకి పైగా 53 మంది, 9 GPAకి పైగా 87 మంది, 8 GPAకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 GPA సాధించిన వారు 17 మంది, 9.5 GPAకి పైగా 31 మంది, 9 GPAకి పైగా 54 మంది, 8 GPAకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1.
బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్.